ఇప్పుడు జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటి, ఏం చేస్తే శ్రీరంగనల్ల గారి మార్గాన్ని అనుసరించడానికి సాధ్యం పడుతుంది? అంటే దానికి ఒక విజన్ ఉండాలండి. విజన్ ఎలా అంటే, మామూలుగా ఒక పాట రాసినప్పుడు ఆ పాట ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి కరెక్టా కాదా, ఈ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్గా ఉంటే చాలు అనుకుని రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సిచ్యువేషన్ కరెక్ట్ అయినా కాకపోయినా ఆ డైరెక్టర్ ఓకే చెప్తే చాలు అని రాసేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఈ సిచ్యువేషన్కి యాప్టా, డైరెక్టర్ ఓకే అన్నాడా లేదా, పాట పాడుకోగలిగేలా ఉందా లేదా, ఇలా రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ శాస్త్రి గారు ఏంటంటే, ఈ సినిమాకి యాజ్ ఎ హోల్ ఈ పాట కరెక్టా కాదు, సిచ్యువేషన్ కాదు, ఈ సినిమాకి యాజ్ ఎ హోల్ ఈ పాట కరెక్టా కాదు అని ఫస్ట్ ఆలోచిస్తారు. సరే అలా కరెక్ట్ అయింది అనుకున్నాం, ఇప్పుడు ఈ డైరెక్టర్ థాట్ ప్రాసెస్కి ఈ పాట కరెక్టా కాదు సెకండ్. ఇది ఫస్ట్ది అయితే అందరూ మిస్ అవుతారు, డైరెక్టర్ థాట్ ప్రాసెస్ కరెక్టా కాదని కొంతమంది అయితే డెఫినెట్గా మెయింటైన్ చేస్తారు. కానీ ఈ పాట రేపటి సొసైటీ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయబోతుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్కి ఈ పాట ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఆయన థాట్ ప్రాసెస్లో ఉంటుంది. యూనో అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఆలోచించి ఒక ఇమోర్టల్ సాంగ్ని క్రియేట్ చేయాలి అని ఒక తపన ఉంటుంది చూడండి, దట్ ఈస్ వాట్ శాస్త్రి గారు ఇస్. ఇవన్నీ ఆలోచించాలి శాస్త్రి గారిలాగా అంటున్నాను నేను, ఈ యంగర్ జనరేషన్.